మొట్టమొదటిసారిగా దేశం ఎవరిని కాపాడవలసిన అవసరం నాకు లేదు నెంబర్ 1 నెంబర్ 2 దొంగ లెక్కలు రాసి అడ్డంగా పట్టుబడిన సందర్భం కూడా నా జీవితంలో ఎప్పుడూ కూడా లేదు దేశం ఎవరు తప్పు చేసినా ఖండించడమే కాకుండా ఇలాంటి దొంగల్ని పట్టించే బాధ్యత కూడా నేను తీసుకున్నాను అధ్యక్ష అంతేగాని ఇష్ట ప్రకారం మహాడ మంత్రి గారు అధ్యక్ష ఈ విషయంలో ఏం జరిగింది నిన్న నేను ఒక రిపోర్ట్ మీకు చెప్తూ ఇదే హౌస్ లో వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిన్ను ఉండాలి ఎందుకు లేరు మీరు అవర్స్ట్ దగ్గర గొడవ చేసి అసలు నేను ఇక్కడ వచ్చి కూర్చొని ఈ విషయంలో కూడా స్పష్టత ఇవ్వాలి రాష్ట్రంలో ఉండే స్టూడెంట్స్ కి ఎవ్వరికి కూడా అనుమానం రాకూడదనే ఉద్దేశంతో నిన్న నేను ఇక్కడికి వచ్చి మొత్తం చెప్పాలనుకుంటుంటే మీకు ఫ్లైట్ టైం అయిపోయిందని ఎవరికి చెప్పకుండా పారిపోయారు మీకు నేను అడుగుతున్నా మీకు చిత్తశుద్ధి ఉందని అడుగుతున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే మా వాళ్ళు చెప్తున్నారు దిశ బెయిల్ ఏదో రద్దుకు పిటిషన్ వేశారు కాబట్టి భయపడి పారిపోయారని మీరు నన్ను గురించి మాట్లాడతారు ఎందుకంటే ఏదైనా మాట్లాడినప్పుడు వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అందుకే అధ్యక్ష ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ వచ్చింది నేను ఉండేటి విషయాలన్నీ కూడా నేను వాస్తవాలన్నీ మొన్నే ప్రజల దృష్టికి తీసుకొచ్చాను మొత్తం వచ్చింది రిపోర్ట్ అధ్యక్ష ఇది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పంపించిన రిపోర్ట్ ఇది ఎప్పుడు పంపించారు అధ్యక్ష 26వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే 26వ తారీఖున పంపించారు ఇంకొక పక్కన అధ్యక్ష 25వ తారీఖున ప్రెస్ రిలీజ్ ఇచ్చారు ఆ రోజు సాయంత్రమే ప్రెస్ రిలీజ్ కూడా మీరు చదివినిపించారు ఇక్కడ ఏం జరిగింది అధ్యక్ష ఇది చూస్తే ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రిసీవ్డ్ ఫోటో కాపీ ఆఫ్ ది జనరల్ సైన్స్ పేపర్ 1 త్రూ వాట్సాప్ ఫ్రమ్ ఫోన్ నెంబర్ 9885646986 విచ్ బిలాంగ్స్ టు సాక్షి టీవీ రిపోర్టర్ బై నేమ్ అమర్ బై దట్ టైమ్ దట్ ఈస్ 10:25 AM ది డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ వాజ్ విజిటింగ్ జెడ్పీ హై స్కూల్ వావిళ్ళ దేర్ ఫోర్ ఇమ్మీడియట్లీ ది మ్యాటర్ వాజ్ ఆల్రెడీ బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ అమరావతి డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏపీ హైదరాబాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఓవర్ ఫోన్ వెన్ ది ఫోటో కాపీ ఇమేజెస్ ఆఫ్ ది జనరల్ సైన్స్ పేపర్ ఇంగ్లీష్ మీడియం 1 వర్ అబ్జర్వ్డ్ క్లోజ్లీ ఇట్ వాజ్ నోటీస్డ్ దట్ సిగ్నేచర్ లైక్లీ టు బి ఇన్ ది నేమ్ అండ్ స్టైల్ ఆఫ్ టి లావా వాజ్ దేర్ అండ్ ది ఎడ్జెస్ ఆఫ్ ది ఇమేజ్ అండ్ సమ్ నేమ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ వర్ ఆల్సో ఫౌండ్ విచ్ వర్ ఆన్ ది అటెండెన్స్ షీట్ ఏదైతే ఆ లావా అనే పేరు చూసిన తర్వాత ఆ స్టూడెంట్స్ పేర్లు చూసిన తర్వాత డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇమ్మీడియట్ గా యాక్షన్ కు దిగాడు అధ్యక్ష అది నారాయణ స్కూలా ఏ స్కూల్ అనేది మీరు పంపలా ఎవరు జగన్మోహన్ రెడ్డి స్కూలా లేకుంటే ఎవరి స్కూల్ అని చెప్పలా ఎవరు చేశా నా గవర్నమెంట్ చేసింది మా అధికారులు చేశారు అధ్యక్ష నేను గర్వంగా చెప్పగలుగుతున్నా నారాయణ కావచ్చు చైతన్య కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకొకరు స్కూల్ అయినా ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే వాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్ ఉంది అందుకని అధ్యక్ష అది అయిన తర్వాత దిశ దెన్ ది నేమ్స్ ఆఫ్ ది ఇన్విజిలేటర్స్ వర్ వెరిఫైడ్ విత్ ఆఫీస్ రికార్డ్స్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ విచ్ ఇట్ వాజ్ ప్రిజ్యూమ్డ్ దట్ వన్ ఇన్విజిలేటర్ బై నేమ్ శ్రీమతి లావణ్య ఈజ్ డిశ్చార్జింగ్ డ్యూటీస్ యాజ్ ఇన్విజిలేటర్ అట్ నారాయణ హై స్కూల్ ధనలక్ష్మిపురం నెల్లూరు బై కమింగ్ టు ఏ ప్రైమరీ లెవెల్ కన్క్లూజన్ ది ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్స్ నాగేశ్వరరావు అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ పి చెంచురెడ్డి హెడ్ మాస్టర్ ఇన్స్ట్రక్టెడ్
to visit Narayana School, Dharlashupra, Nellore, and ascertain whether the following students are appearing for the examination in the center on 25/3/2017. Vala peru Disha, Anudipika, Aravind, Sridhar, Kamalesh Kumar, Harika, Ramya. Accordingly, the flying squad members visited the said examination center and submitted a report to the reference second cited, in which they have confirmed that the above students are appearing for examination on 25/3/2017 in room number 7 from the said examination center, that is Narayana High School, Dharlashupra, Nellore. Subsequently, the state level observer also visited the center on 25/3/2017 and obtained statements in writing from the Chief Superintendent, Departmental Officer and the Invigilator of the Examination Center. As seen from the Invigilator presented, attended for the examination on 25/3/2017, it was noticed that the Invigilator, who are all dealing with general science, were also relieved from the examination duty. All the Invigilators stated that the examination in the said center are being conducted on smooth lines. Meanwhile, the district educational officer immediately returned from JPI High School, Wavilla, and met the district collector, who was in the office of the district educational officer, and discussed about the issue. Obtaining permission from the district collector, I went to Narayana School, Dharlashupuram, Nellore, in the examination center. Totally 429 members of students were allotted to the examination center. The following staff are drafted in connection with the conduct of SSC public school public examination March 2017 at Narayana High School, Dharlashupuram, Nellore, to discharge duties of the post mentioned against their names. Indulo meeru chusaru Disha, K. Srinivasulu, HM, ZP, HS, Chennapalli Palam, as super. Ikkada Disha, first of all, meeru artham chesukovali. Meeru gudda kalchi mukhane tappichukoni paaripovadam kaadu. Edaina sare subject artham chesukoni maatladite meeru kuda prajallo oka gurtimpu vastundi tappa blame cheyalani ishta prakaram maatladite correct ga Disha. ఈ రిపోర్ట్ ఎవరిది? ఈ రిపోర్ట్ మీరు చూస్తే మా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్న రిపోర్ట్ తీసుకొచ్చి మీరు యాక్షన్ తీసుకోలేదని చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అది మీ అలవాటు. అందుకనే వాస్తవాలు ముందర పెడుతున్నా, ప్రజలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకనే దశ మీరు చూస్తే కె శ్రీనివాసులు ఎవరైతే దశ శ్రీనివాసులు హెచ్ఎం జడ్పీచ్ స్కూల్ ఇతను చీఫ్ సూపరింటెండెంట్ ఇక్కడ శ్రీమతి షబిషా తాజ్ ఈవిడి కూడా ఎస్ఏపిఎస్ జిహెచ్ఎస్ కొవ్వూర్ యాజ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ చంద్రశేఖర్ మోహన్ రావు ప్రసాద్ రామకృష్ణరావు చెంచయ్య లావణ్య పావన్ శ్రీనివాసులు అదే మారిగా కిరణ్మయి కృష్ణసుధా చంద్రశేఖర్ మహేష్ వర్మ వీళ్ళు 13 మంది అక్కడ ఇన్విజిలేటర్ సదస్య. వీళ్ళు నారాయణ స్కూల్ కాదు, వీళ్ళందరూ డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు అనే విషయం ఈ పెద్ద మనుషులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం జంబ్లింగ్ తీసుకొచ్చాం. నా మీద చాలా మంది ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే మంత్రి గారిని అడిగాను, ఇది కరెక్ట్ అని మంత్రి గారు చెప్పారు. అందుకే ఈ సంవత్సరమే జంబ్లింగ్ విధానానికి కూడా శ్రీకారం చుట్టాం. ఏ స్కూల్లో స్టూడెంట్స్ ఆ స్కూల్లో పరీక్షలు రాయడానికి వీలు లేదు. జంబ్లింగ్ లో ఈ స్కూల్లో పిల్లలు ఇంకో స్కూల్కి పోతారు, ఆ స్కూల్లో పిల్లలు ఇంకో స్కూల్కి వస్తారు. ఇన్విజిలేటర్స్ కూడా రాష్ట్రం అంతా ఉండే పరిస్థితి వస్తుంది. ఇది నారాయణ స్కూల్ కావచ్చు, కానీ అక్కడుండే ఇన్విజిలేటర్స్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగులనే విషయం ఈ పెద్ద మనుషులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రైవేట్ స్కూల్లో ఉండే వాళ్ళు కూడా వేరే స్కూల్కి వెళ్తారు,
ఎందుకంటే మనకు ఉండే స్టాఫ్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి వేరే స్కూల్కి వెళ్తారు అందుకనే చేసి చూసిన తర్వాత డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నెల్లూరు ఎన్క్వైర్డ్ ది చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అండ్ మోర్ పర్టికులర్లీ మహేష్ హూ ఈజ్ డిశ్చార్జింగ్ డ్యూటీస్ యాజ్ ఇన్విజిలేటర్ ఇన్ రూమ్ నెంబర్ 7 25 3 2017. ఎవరైతే మహేష్ అనే వ్యక్తి అక్కడ ఆ రూమ్ లో ఇన్విజిలేటర్ గా ఉన్నాడు డిఈఓ పోతాను అతను అడిగాడు. ఫస్ట్ టైం అతను అడిగితే ఎన్ని గంటలకు మీరు పేపర్లన్నీ ఇచ్చేశారంటే నేను 9:25 సమయంలో పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత అక్కడుండే ప్రవీణ్ అనే వాటర్ బాయ్ ఒక వాట్సాప్ తీసుకుంటామంటే చూశాను. చూస్తానే నేను అడిగాను, అడగతానే అతను వెళ్ళిపోయాడు అని ఫస్ట్ టైం చెప్పాడు. అదే మరిగా తెలిసా ఈ మహేష్ ని గుచ్చిగుచ్చి అడిగారు. నువ్వెప్పుడు రిపోర్ట్ పంపించావని అడిగారు. ఎప్పుడు రిపోర్ట్ పంపించావంటే ముందు మాత్రం పంపించాలని కాదు, రెండోసారి ఇంత మునిపే పంపించాలని కన్ఫర్మ్ చేశాడు. అది కూడా ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పెట్టారు. అదే మరిగా తెలిసా ఇంకో పక్కన మీరు చూస్తే ఇవన్నీ జరిగిన తర్వాత ఇన్ అకార్డింగ్ విత్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ వినియోగ మెటీరియల్ అవైలబుల్ ఇమ్మీడియట్ గా దిశ ది కన్సర్న్ ఇన్విజిలేటర్ మహేష్ లాంగ్వేజ్ పండిట్ తెలుగు జెడ్పీ హై స్కూల్ ఏడూర్ హూ ఈజ్ ఎ ఇన్విజిలేటర్ ఇన్ రూమ్ నెంబర్ 7 ఇమ్మీడియట్ గా సర్వీస్ నుంచి టెర్మినేట్ చేసి అక్కడి నుంచి అతను మార్చేశారు అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష ఎవరైతే అక్కడ నారాయణ హై స్కూల్లో మొత్తం డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రీషఫుల్ చేశారు. ఫోన్ల దశ వీళ్ళు అడుగుతున్నారు ది మొబైల్ ఫోన్ విచ్ బిలాంగ్స్ టు మహేష్ ఇన్విజిలేటర్ అండ్ ప్రవీణ్ వాటర్ బాయ్ హూఆర్ ఆల్సో సీజ్డ్ అండ్ ప్రాపర్ సర్టిఫికేషన్ తీసుకుని అండర్ సర్టిఫికేషన్ తీసుకొని అవి కూడా సీజ్ చేశారు. దశ సాక్షి నెంబరే కాదు మహేష్ నెంబర్ మీరు చూస్తే మీరిచ్చిన కాగితంలో రిపోర్ట్లో ఉంది. మహేష్ నెంబరు 9 8 5 6 7 3 5 4 5. సిమ్ నెంబర్ కూడా ఉంది, రాసుకోండి కావాలంటే. సిమ్ నెంబర్ 8 9 9 1 4 9 0 3 4 0 8 8 9 6 8 6 H /2. రెండో దశ అది కూడా సోనీ ఎక్స్పీరియా మోడల్ 02 105. ప్రవీణ్ నెంబర్ అధ్యక్ష ఆ వాటర్ బాయ్ నెంబర్ కూడా తీసుకున్నారు 9 7 00 60 57 60. సిమ్ నెంబర్ చెప్తాను రాసుకోండి కావాలంటే 8 9 1 8 5 4 0 7 00 00 63 84 549 అండ్ అనదర్ సిమ్ నెంబర్ H2WO 1311 ఆపరేటింగ్ విత్ శాంసంగ్ ఫోన్ మోడల్ SM J200G/DD. అధ్యక్ష వీళ్ళకు అలవాటు అధ్యక్ష నెంబర్లు దాచిపెట్టుకోవడం, లెక్కలు దాచిపెట్టుకోవడం ఈ ప్రభుత్వానికి అవసరం లేదు. ఈ రిపోర్ట్లో నేను చాలా స్పష్టంగా చెప్తే నెంబర్లు దాచిపెట్టి ఆయన అబద్ధాలు మాట్లాడి ఆ సత్యాలు మాట్లాడే వీళ్ళు ఎమ్మహాడతారు అధ్యక్ష నాకు అర్థం కాలేదు. అదే మరి అధ్యక్ష ఇవి చేసిన తర్వాత సూపరింటెండెంట్ ఎవరైతే చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ద సెంటర్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఆఫ్ ది సెట్ ఎగ్జామినేషన్ ఇమ్మీడియట్ గా తన్ని డిశ్చార్జ్ చేశారు, ఇక్కడ ఉండడానికి అర్హత లేదు అని చెప్పి డిశ్చార్జ్ చేశారు. అదే మరిగా దశ మహేష్ ను కూడా తప్పించారు. ఈ రిపోర్ట్లన్నీ మీరు చూశారు దశ సేమ్ డే 25వ తారీఖున జరిగిన సంఘటన పేపర్లో రిలీజ్ చేసింది, 25 సాయంత్రం రిలీజ్ చేశారు. అదే కదా దశ ఎవరు ఎక్కడైనా దాపరికం చేస్తే ఇవన్నీ రావు. ఈరోజు మీరు చూస్తే దశ సేమ్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది వన్ ఇన్సిడెంట్ ఆఫ్ పేపర్ అపియర్డ్ త్రూ వాట్సాప్ ఈ స్క్రోల్డ్ ఇన్ టీవీ ఛానల్ సో అండ్ సో అని పెట్టి దీనిపైన యాక్షన్ తీసుకున్నారంటే 7 మందిని రిలీవ్ చేశాం,
सस्पेंड चेशावनी चाला स्पष्टंगा आरोग्य रिपोर्ट वच्चिंदि। अदे मार्गा दिश इदि माल प्राक्टिस लेकपोते मीरु चूस्ते इक्कड रेंडु डेफिनेशन्स उन्नायि, ఒకటి అన్ఫేర్ మీన్స్, రెండోది పేపర్ లీక్। పేపర్ లీక్ అన్నప్పుడు దిశ నో పర్సన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ విత్ ఎనీ వర్క్ పర్టైనింగ్ టు ఎ పబ్లిక్ ఎగ్జామినేషన్ షల్ ఎక్సెప్ట్ వేర్ ఇస్ పర్మిటెడ్ బై వర్చ్యూ ఆఫ్ హిస్ డ్యూటీస్ సో టు డూ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డైవల్జ్ ఆర్ కాస్ టు బి డైవల్జ్ ఆర్ మేక్ నోన్ టు ఎనీ అదర్ పర్సన్ ఎనీ ఇన్ఫర్మేషన్ or part thereof which has come to his knowledge by virtue of the work being so entrusted to him। idi legal adesha, unfair means adesha। unfair means in relation to an exam appearing in a public examination means the unauthorized help from any person in any manner or from any material written recorded printed or reproduced in any form whatsoever or the unauthorized use of any telephonic wireless or electronic or any instrument or gadget in any manner। this is the definition of this। it is unfair means veelu kavalana desha unfair means ok sari ga desha chaala sangata jarigayi। ఈ రోజు నేను ఒకటే చెప్పాను, మా మంత్రి గారు చెప్పినప్పుడు నేను ఒకటే అడిగాను, అది కూడా జరగడానికి వీలు లేదని। అందులో మీరు చూస్తే దేశ కాంగ్రెస్ హయాంలో 2005 వేళ తండ్రి ముఖ్యమంత్రి 405 అన్ఫేర్ మీన్స్ జరిగాయి, 2006 254, 2007లో 245, 2008 207, 2009 427, 2010 518, 2011 2066, 2012 193, 2013 183, 2014 194, 2015 183, 16 74, 17 ఇప్పటి వరకు 41, భవిష్యత్తులో జీరో ఎర్రర్ ఉండాలనేది నా అభిమతం అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను। అధ్యక్ష ఒక పరీక్షలే కాదు, నేను ప్రతి ఒక్క దాంట్లో ఒక జవాబుదారితనం తీసుకొస్తున్నా, అందుకే నేను చాలా సీరియస్ గా ఊరు తీసుకున్నా। మా డిపార్ట్మెంట్ ఇది వస్తానే నేను చాలా సీరియస్ గా తీసుకొని ఇమిడియట్ గా నేను యాక్షన్ తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చాను। అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే ఈ రోజు ఈ గవర్నమెంట్ లో ఎవరు తప్పు చేసినా ఎక్కడ తప్పు జరిగినా దాన్ని ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితి లేదు, కానీ అక్కడ అది నారాయణ ఇన్స్టిట్యూట్ కాదని నేను చెప్పానని ఈ అసత్యాలు చెప్పే పెద్ద మనిషి చెప్తాడు। నేను చెప్పాను అధ్యక్ష ఈ హౌస్ లో నారాయణ క్యాంపస్ అని చెప్పాను, వాటర్ బాయ్ నారాయణ పర్సన్ అని చెప్పాను, ఆ స్కూల్లో పనిచేసే వ్యక్తిని కూడా చెప్పాను, ఎప్పుడు ఇక్కడి నుంచి సాక్షికి పోయిందో అది కూడా చెప్పాను। నీ సాక్షికి వచ్చింది కదా అధ్యక్ష, నువ్వు చాలా విజిల్ బ్లోవర్ అని మాట్లాడావు కదా, ఆ విజిల్ బ్లోవర్ చెప్పు ఏమేం జరిగిందో ఎవరో దగ్గర వచ్చే ఇన్ఫర్మేషన్ ఇమ్మనండి, ఇప్పుడే అందరూ అరెస్ట్ చేసి మీ ముందు పెడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను। విజిల్ బ్లోవరా స్టింగ్ ఆపరేటరా అది కూడా తెలియదు అధ్యక్ష, విజిల్ బ్లోవర్ అయితే ఒకటే అధ్యక్ష అడుగుతున్నా, విజిల్ బ్లోవర్ విజిల్ బ్లోవర్ యొక్క బాధ్యత ఏంటి అధ్యక్ష, 10-25 నిమిషాలకి మా డిఓకి వాట్సాప్ ఇచ్చారు, ఇమీడియట్ గా ఇస్తే
डीओ सिस्टम मत्तों अलर्ट चेशाडु पैके मा स्कूल एडुकेशन पंपिंचाडु कलेक्टर की मेसेज इच्चाडु स्टेट अब्जर्वर पंपिंचाडु आयने वेल्लाडु अक्कड उंडे आफीसर्लंदर्नी मार्चाडु रीशफल चेशाडु అక్కడ ఉండి వాటర్ బాయిల్ కూడా ఎస్పీ కప్ప చెప్పాడు. మహేష్ కోసరం పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎక్కడైతే ఉన్నాడో మనిషి దొరకపోతే ఇన్వెస్టిగేషన్ లో ఉన్నారు. మీ విలేకరిని మా ఎస్పీ పిలిపించి అడిగితే నేను మీడియా అతన్ని నన్ను హెరాస్ చేస్తారా నేను ఇవ్వను అని తప్పుడు సమాచారం చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అనుమానం మీ మీద ఎక్కువతా ఉంది. మీరు నిజంగానే వాస్తవంగా వచ్చింటే మీ ఫోన్ కూడా ఇచ్చి నాకు పలాన్ దిక్కడి నుంచి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ నుంచి మీరు వెరిఫై చేయమని వాస్తవాలు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళు కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నా అనుమానం ఇప్పుడు ఇంకా బలపడుతున్న దశ. మీరే కుట్రపని స్టింగ్ ఆపరేషన్లు చేసి ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ఆలోచన కూడా ఉందేమో ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అని అది కూడా చేపిస్తా. ఒకటే అధ్యక్ష, నీ కోసం ఎన్క్వైరీలు కాదు, ప్రజల కోసం ఎన్క్వైరీలు చేపిస్తా. నేను చండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎవరైనా సరే తప్పు చేస్తే ఉపేక్షితుల అధ్యక్ష మీరు మాట్లాడుతున్నారు, ఎన్క్వైరీ చేసుకుని తప్పుడు లెక్కలు చూపించి జైలుకు పోయిన వ్యక్తులు మమ్మల్ని గురించి మాట్లాడతారా దేశ? అధ్యక్ష, సమస్యని సమస్యగా చూద్దాం, సమస్యని సమస్యగా కాకుండా బురద జల్లాలనుకుంటే మాత్రం ఆ బురద మీ మీద నిలబడుతుంది. పూర్తిగా బురదలో కూరుకుపోయిన మీరు వేరే వాళ్ళపైన బురద జల్లడానికి మీకు అధికారం ఎక్కడుంది అధ్యక్ష? నేను అడుగుతున్నాను అధ్యక్ష, బాత్తో ఆవేదంతో విజయమలయకి సమాధానం చెప్తాను అధ్యక్ష, సహారా అధినేతని సమాధానం చెప్తాను అధ్యక్ష, రామలింగరాజుకి నేను సమాధానం చెప్తాను అధ్యక్ష, అదే మరి హర్షత్ మహిత నేను సమాధానం చెప్తాను అధ్యక్ష. వాళ్ళు ఆర్థిక నేరస్తులు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోలకు చెందిన వ్యక్తి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. డెమోక్రసీలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి వస్తా ఉంది నీకు. మీరు ఆ ప్రతిపక్ష నాయకుడు కాకపోతే ఈ పోలీసుల దృష్టిలో ఉగ్రవాది ఆర్థిక నేరస్తుడు తప్ప ఇంకొకటి కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇష్ట ప్రకారం మాట్లాడడం కాదు. ఏదో ఒక 20 మంది మెంబర్లు ఉన్నారని ఇష్ట ప్రకారం విమర్శలు చేయడం కాదు దేశ. ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎవరు తప్పు చేసినా ఒక ముఖ్యమంత్రిగా తరువుగా ఎన్క్వైరీ చేపించి అదే స్టింగ్ ఆపరేషన్లు అయితే నీ పేపర్ మీద యాక్షన్ తీసుకుంటా. అదే మరిగా ఇది నారాయణ స్కూల్లో కానీ వాళ్ళు చేస్తుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటా. ఇంకొక పక్కన నారాయణ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయింటే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాను తప్ప ఎవరిని వదిలిపెట్టండి మరొకసారి ఆమె ఇస్తున్నా. ఎందుకనే దిశ, ఎందుకంటే బాబా ఆవేదన నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఆరోపణ సీరియస్ గా తీసుకుంటాను. మీరు బురదలో ఉన్నారు కాబట్టి బురదలో మీరు ఆలోచిస్తారు తప్ప ఇంకోటి కాదు. అందుకనే దిశ ఇది ఏదైతే ఉందో ఈరోజు జరిగిన సంఘటన చూసిన తర్వాత నేను చెప్పాను, అన్ఫేర్ మీన్స్ ఇది. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున అన్ఫేర్ మీన్స్ జరుగుతున్నాయి. మీ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సీఎంలుగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున జరిగాయి. అందుకనే దిశ
ఈరోజు మీరు చూసినప్పుడు ఒకప్పుడు దశ నేను మొట్టమొదటిసారిగా ఈ జంబ్లింగ్ దశ స్టూడెంట్ జంబ్లింగ్ నేనే తీసుకొచ్చాను యాజ్ ముఖ్యమంత్రిగా 1998 లో ఈ సంవత్సరం అదే మరికి ఇన్విజిలేటర్ జంబ్లింగ్ మళ్ళా ఈ సంవత్సరం నేనే తీసుకొచ్చాను ఆ రోజు స్టూడెంట్ జంబ్లింగ్ తీసుకొచ్చాను ఈసారి మళ్ళీ ఇన్విజిలేటర్ జంబ్లింగ్ కూడా తీసుకొచ్చానంటే ఒక పద్ధతి ప్రకారం పరీక్షలు జరగాలని తీసుకొచ్చాను అధ్యక్ష అంతేగాని మీరు ఇంకో కూడా అన్నారు అధ్యక్ష ఎక్కడ ఆ సమాచారం కూడా మా వాళ్ళు ఇచ్చారు ఆ సమాచారం కూడా చూస్తే మొన్నే మడకసిర నాకు వచ్చిన సమాచారం ప్రకారం మడకసిరలో ఇదే మరి ఒక ఇష్యూ జరిగితే ఇమ్మీడియట్ గా వాళ్ల పైన కూడా యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష అక్కడ కూడా వెళ్ళిపెట్టలేదు అక్కడ మీకు ఎవడు కనపడినా జగన్మోహన్ రెడ్డి కనపడొస్తారయ్యా ఆర్థిక నేరస్తుడు కాబట్టి మీ నేరస్తుడు దృష్టిలో పెట్టుకొని అందరూ నేరస్తులుగానే కనపడొస్తారు మీకందరికీ నేను కాదనలేదు నారాయణ కావచ్చు చైతన్య కావచ్చు ఇంకో గ్రూప్ కావచ్చు ఏ వ్యక్తి అయినా ఈ ప్రభుత్వానికి అందరూ సమానం తప్ప ఎవరికి తక్కువ ఎక్కువ లేదు ఎవరు తప్ప చేసినా యాక్షన్ తీసుకుంటాం ఎక్కడ దేశం ఇన్ సిమిలర్ ఇన్సిడెంట్ 17/3/2017 ఏ గవర్నమెంట్ హై స్కూల్ మడకసిర అనంతపూర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ వాజ్ టేకన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది విండో అండ్ బై అన్ అవుట్ సైడర్ ఆఫ్టర్ స్టూడెంట్ పాస్ ది క్వశ్చన్ పేపర్ టు హిమ్ ది ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ అట్ అరౌండ్ 10:45 AM 75 minutes ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంటల్ యాక్షన్ వాజ్ టేకన్ అగైన్స్ ది ఇన్విజిలేటర్ హూ వాజ్ సస్పెండెడ్ అండ్ ఎ క్రిమినల్ కేస్ హెస్ ఆల్సో బీన్ ఫైల్ 3 persons were arrested in the case so far and the said students has been debarred ఇవన్నీ చేస్తే అధ్యక్ష ఇవి మీకేమీ కనపడవు ఇప్పుడు కూడా అధ్యక్ష అనవసరంగా బురదేయడం మానేయండి మీ దగ్గర సాక్ష్యాలుంటే అవి కూడా ఇవ్వండి మీ పేపర్ రిపోర్టు అమర్ అనే వ్యక్తి ఎవరు ఆయన ఫోన్లో ఉంది ఆ ఫోన్ కూడా నాకు ఇవ్వండి మా పోలీసులకు ఇవ్వండి అది కూడా వెరిఫై చేస్తాం స్ట్రేట్ చేస్తాం పత్రికల పేరుతో తప్పుడు పనులు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వద్దండి మీరు నిజంగానే విజిల్ బ్లోవర్ అయితే ఆ మనిషిని రమ్మనండి నేను రాజ్య మర్యాదతో గౌరవిస్తా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎన్క్వైరీ చేస్తాం దోషులు ఎవరైనా సరే శిక్ష ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుతూ సెలవు తీసుకున్నా దేశం ఇస్తారండి కూర్చోండి ఇస్తారండి